ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. ఈ కోపం ఇక్కడి నుంచి వస్తుంది. రాజకీయ నాయకుల నుంచి రౌడీ షీట్ల వరకు లంచం, అసూయ, సెటిల్మెంట్ ఇదంతా చూసి కూడా కోపం రాకుండా ఎలా ఉంటుంది? నా దృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నంబర్. నంబర్గా ఉన్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం లేదు. మనిషిగా మారాలనుకున్నావో బ్యాచిలర్ పార్టీ గోవా రావడం కూడా ఒక అడ్వెంచరా? గోవా రావడం అడ్వెంచర్ కాదు నాన్న, ఎలా వచ్చావు అనేది అడ్వెంచర్. లోకంలో వీడు ఒక్కడికే పెళ్ళైనట్టు వీడు ఫీలింగ్. నీకంటే నాకు ముందర అయిపోతాను కుళ్ళే. ఎందుకేనా నా రైలు చెరువు వ్యాపారం మానిపించి మరి ఇక్కడ తీసుకొచ్చా?